హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనకి దగ్గరలో సేల్స్ అయితే రాబోతున్నాయి అమెజాన్ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిల్ అండ్ ఏ సేల్స్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు సెప్టెంబర్ లో దసరా ఉంది కాబట్టి ప్రెజెంట్ ఈ సేల్స్ ఆడవడంతా ఉంది అండ్ అక్టోబర్ లోకి దివాళీ ఉంది దివాళీ కూడా మనకి ఈ సేల్స్ ఆడవడంతా కూడా బాగుంటుంది సో ఈ సేల్స్ లో మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు మీ మనీ సేవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఇవి అందరూ చెప్పే టిప్స్ అయి నేనే మళ్ళీ స్పెషల్ గా ఇన్వెంట్ చేసి చెప్పే కాదు మాక్సిమం ప్రతి యూట్యూబర్ కూడా ఇవే టిప్స్ అయితే చెప్తాడు ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మీకు కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అండ్ మీ మనీ కొద్దిగా సేవ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అందులో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి మీరు అసలు ఈ లో ఏం కొనాలనుకుంటున్నారు మొబైల్ కొనాలనుకుంటున్నారా సో మొబైల్ కొనాలనుకుంటే ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ ఏది కొనాలనుకుంటున్నారు ఒకవేళ హోమ్ అప్లయన్సెస్ వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ అవన్నీ కొనాలనుకుంటున్నారా అవి ఏవేమి కొనాలనుకుంటున్నారో ముందే మీరు ఒక లిస్ట్ అయితే తయారు చేసి పెట్టుకోండి ముందే మీరు దాని లిస్ట్ తయారు చేసి పెట్టుకొని ఆ ప్రైజెస్ని మీరు గమనించండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్మీ నైన్ ప్రో ప్లస్ మొబైల్ కొనాలనుకుంటున్నారు సో ముందే మీకు మైండ్లో ఆ మొబైల్ ఉంది కాబట్టి దాని ప్రైస్ రెగ్యులర్ సేల్లో ఎంత ప్రైస్ అమ్ముతున్నారు దాని తర్వాత మీకు ఆఫర్స్ వచ్చిన తర్వాత ఆఫర్స్లో మీకు ఎంత ఎంత ప్రైస్కి వస్తుంది అనేది కంపేర్ చేసుకోండి సో హడావుడ్ లేకుండా ముందే రెగ్యులర్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు నోటెడ్ గా పెట్టుకోండి దాని తర్వాత సేల్ ఎంత ప్రైస్ కు వస్తుంది అనేది కంపేర్ చేసుకోండి ఇప్పుడు మనకి సేల్స్ లో అంతా ఎట్లా ఉంటుందంటే రెగ్యులర్ ప్రైసింగ్ మీద ఇంకొద్దిగా ఎక్కువ ప్రైస్ పెంచేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేలు అనుకోండి దాన్ని ముప్పై వేలు రూపాయలు పెట్టేసి మళ్ళా మనకి సేల్ స్టార్ట్ కాగానే ఆ ముప్పై వేలు రూపాయలు ప్రైస్ దాన్ని కొట్టేసి బిగ్గెస్ట్ లూట్ అని క్రేజియస్ట్ ఎవర్ ఆఫర్ అని సేమ్ మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలకి ఆ ఫోన్ అమ్మేస్తారు సో తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ బ్యానర్లో ముప్పై వేల రూపాయల ప్రైస్ కొట్టేసింది చూసి ఇది నిజంగానే ముప్పై వేల రూపాయలు ఏమో ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తున్నామో ఐదు వేల రూపాయలు ఆఫర్ వస్తుందని హడావుడి హడావుడిగా కొనేస్తూ ఉంటారు సో అట్లా మీరు ఉండకండి సో ముందే రెగ్యులర్ ప్రైసింగ్ ఎంత ఉంది సేల్లో అది ఎంత ప్రైస్కి వస్తుంది రెగ్యులర్ ప్రైసింగ్కి సేల్ ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంది ఇది మనకి ఎంతవరకు ఓత్ అనేది చూసుకోండి చూసుకొని ముందే నోటెడ్గా పెట్టుకోండి ఇది ఫస్ట్ టిప్ అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి కార్డ్స్ మాక్సిమం మీరు ఏ సెల్ అయినా చూడండి అమెజాన్ సేల్లో కానీ ఫ్లిప్కార్ట్ సేల్స్లో కానీ మీకు లూట్ డీల్స్ కావాలి లూట్ ఆఫర్స్ కావాలి అంటే మాత్రం బల్క్లో మీకు డిస్కౌంట్లు కావాలంటే మాత్రం ఓన్లీ కార్డ్ డిస్కౌంట్స్ మీద మాత్రమే అప్లికబుల్ అవుతుంది కార్డ్ డిస్కౌంట్స్ అండ్ ప్రీపెయిడ్ ప్రీపేడ్ ట్రాన్సాక్షన్స్ మీద క్యాష్ ఆన్ డెలివరీ ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేసుకోవాలి సేల్స్ లో అనుకుంటే మాత్రం మీకు అసలు డిస్కౌంట్స్ రావు బల్క్ ఆఫ్ ది డిస్కౌంట్స్ కూడా మీకు మీద వస్తాయి ఓ టూ డేస్ బ్యాక్ రియల్మీ జీటీ టూ ప్రో యాభై వేల రూపాయలు ఫోన్ దాని మీద మీకు దగ్గర దగ్గరగా కార్డ్ డిస్కౌంట్స్ దాదాపు పదిహేను వేల రూపాయల వరకు వచ్చిన కార్డు డిస్కౌంట్స్ మాత్రమే సో అట్లా మీరు ఈ సేల్స్ లో ఏదన్నా మంచి భారీ లోటు డీల్స్ గ్రాప్ చేసుకోవాలి మంచి మంచి ఆఫర్స్ లో మొబైల్స్ కానీ అప్లైన్సెస్ కానీ ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ ఉండేటట్టు చూసుకోండి అమెజాన్లో లో కామన్ క్రెడిట్ కార్డ్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉండేటట్టు చూసుకోండి అండ్ ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఇవి రెండు కామన్ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు కావాలన్నా కానీ మీకు అమెజాన్లో అమెజాన్ ఐసీఐసీఐ కార్డ్ మీద ఆఫర్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ మీద ఆఫర్ ఉంటుంది అది కాకుండా ఇంకా మళ్ళీ స్పెషల్ కార్డ్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ లో వచ్చి మళ్ళీ మీకు స్పెషల్ ఆఫర్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద ఉంటుంది అమెజాన్ పే ఐసిఐసిఐ కాదు నార్మల్ ఐసిఐసిఐ అండ్ అమెజాన్లో లో వచ్చి ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద మళ్ళా మీకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి సో మాక్సిమం ఈ కార్డ్స్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి అన్ని కార్డ్స్ లేవు అయినా కానీ కనీసం అమెజాన్ పే ఐసీఐసి అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ అయినా కానీ ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ లేకపోతే అప్లై చేసుకోండి అబ్బాయి ఎందుకంటే నాకే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈజీగా వచ్చింది సో మీకు కూడా వస్తుంది సో ఆఫర్స్ టైంలో మీకు ఎక్కువ లూట్ డీల్స్ కావాలంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ అమెజాన్లో అమెజాన్ పే ఐసిఐసి ఖచ్చితంగా ఉండాల్సిందే అవి మీరు అప్లై చేసుకోండి సో నెక్స్ట్ సేల్స్కి అయినా కానీ మీకు అవి హెల్ప్ఫుల్ అవ్వచ్చు అండ్ ఇక థర్డ్ అండ్ ఫైనల్ టీవేసరికి అన్ని ఆఫర్స్ మీరు తరవాగా చెక్ చేసుకోండి ఒక మొబైల్ మీరు కొంటున్నప్పుడు దాంట్లో మీకు అమెజాన్లో అయినా కానీ ఫ్లిప్కార్ట్లో అయినా కానీ ఆఫర్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కోసారి అక్కడ మీకు ఈ ఆథరైజ్డ్ కార్డ్స్ మీద అంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన కార్డ్స్ మీద కాకుండా ఇంకా ఎక్స్ట్రా కార్డ్స్ మీద కూడా ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి సో అవి కొంచెం చూసుకోండి ఆఫర్స్ అన్నీ చూసుకుని ఎక్కువ ఏ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తే ఆ కార్డు మీరు వాడండి అండ్ ఇంకోటి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి సూపర్ కాయిన్స్ మీద కొద్దిగా ప్రైస్ అయితే తగ్గుతుంది పర్టికులర్ కి ఒక మూడు వందలు సూపర్ కాయిన్లు యాడ్ చేస్తే ఐదు వందల రూపాయల ప్రైస్ తగ్గడం ఏడు వందల రూపాయల ప్రైస్ తగ్గడం ఇట్లా ఉంటుంది అది కూడా చూసుకోండి అండ్ అమెజాన్లో స్పెషల్ స్పెషల్గా కూపన్ ఆఫర్స్ అని ఉంటాయి ఎక్కువ మీకు ఈ సామ్సంగ్ ఫోన్స్ మీద ఐకో ఫోన్స్ మీద వన్ ప్లస్ ఫోన్స్ మీద కూడా ఉంటాయి ఫైవ్ థౌసండ్ రూపీస్ కూపన్ అని టూ థౌసండ్ రూపీస్ కూపన్ అని ఆ నార్మల్ ప్రోడక్ట్ ప్రైస్ కింద టూ థౌసండ్ రూపీస్ ఆఫ్ అని చెప్పి కూపన్ ఒకటి అయితే ఉంటుంది దాని మీద టిక్ చేసుకోండి టిక్ చేసుకుంటే ఆ టూ థౌసండ్ కానీ దాని మీద ఎంత కూపన్ ఉంటే అంత డిస్కౌంట్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ కొన్ని మొబైల్స్ మీద అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తూ ఉంటారు అవి కూడా చూసుకోండి మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి దాని మీద మళ్ళీ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ వెయ్యి రూపాయలు అనుకోండి ఆ ప్రోడక్ట్ మీద ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ ఐదు వేలు అనుకోండి వెయ్యి రూపాయలకు పోయేది ఆరు వేలకు పోతుంది అట్లా ఎక్స్చేంజ్ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు మొత్తం కూడా తర్వాత చెక్ చేసుకొని మ్యాక్సిమం డిస్కౌంట్ మీకు దేని ద్వారా వస్తుందనేది చూసుకొని దాని నుంచి అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకోటి ముందే ఇందాక చెప్పే కదా క్రెడిట్ కార్డ్స్ తీసి పెట్టుకోమని ఆ క్రెడిట్ కార్డ్స్ తీసి పెట్టుకున్నాయి ముందే యాడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా లూట్ డీల్ చూశారు సో ఆ లూట్ డీల్ చూసి మీరు ఆర్డర్ పేజ్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ మాన్యువల్గా యాడ్ చేసే లోపలే అది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు సో ఇన్ మినిట్స్ అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవచ్చు సో అట్లా కాకుండా ఉండాలంటే ముందే యాడ్ చేసి పెట్టుకోండి మీ అడ్రస్ కానీ పిన్ కోడ్స్ కానీ ఈ పేమెంట్ డీటెయిల్స్ కానీ ముందే యాడ్ చేసి పెట్టుకొని వితిన్ సెకండ్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటట్టయితే ఉండాలి సో అలా ఫాస్ట్గా ఉన్నారంటే మీరు ఏ లూట్ డీల్ కూడా మిస్ కాకుండా ఉంటారు లూట్ డీల్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి ఇట్లా తెచ్చి అలా తీసేస్తా ఉంటారు సరే పోయా లూట్ డీల్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అని నువ్వే అంటున్నావు కదా మరి ఆ లూట్ డీల్స్ మేము మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలని మీరు అనొచ్చు అందుకనే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాం కొత్తగా సో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ ఉంటుంది ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ లోకి వెళ్ళి హెచ్టీటీ డీల్స్ అని సెర్చ్ చేయండి కొత్త గ్రూప్ ఒక వంద మంది కూడా ఉండరు ప్రజెంట్ మీరు చూసే టైంకి ఇరవై పాతికి మందో ఉంటారు సో అది మందే గ్రూప్ దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో మీకు లేటెస్ట్ లూట్ డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాం అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏమేమి డిస్కౌంట్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు అక్కడ స్పెషల్గా మేము మెన్షన్ చేస్తాం ఇందాక చెప్పే కదా కూపన్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉంటే అవన్నీ చూసుకోండి అని అట్లాంటివి కూడా మేము మెన్షన్ చేస్తాం దాని మీద ఎంత కూపన్ ఆఫర్ డిస్కౌంట్ ఉంది ఎంత సూపర్ క్వాలిటీ డిస్కౌంట్స్ ఉంది ఎంత ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేస్తాం సో దట్ ఏంటంటే మీరు ఎత్తుక్కోకుండా మీ టైం అయితే సేవ్ అవుతుంది అండ్ ఈ డీల్స్ ఛానల్ ఎట్లాంటి ఉప్పు ఉప్పు డీల్స్ అయితే ఆ ఉప్పులు ఉప్పులు ఏం మేము పెడతాం ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మాత్రమే పెడతాం మొబైల్ ఫోన్స్ ఏసీస్ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద మాత్రమే డీల్స్ అయితే పెడతాం వాటర్ బాటిల్లు బనియన్లు కడ్రైర్లు అవన్నీ మేమే పెట్టాం ఓన్లీ ఎలక్ట్రానిక్ స్ట్రిక్ట్లీ ఎలక్ట్రానిక్ డీల్స్ మాత్రమే ఉంటాయి సో ఈ డీల్స్ ఛానల్ మీకు చాలా వరకు ఈ సేల్ అయితే యూజ్ అవుతుంది డీజిల్ ఛానల్లో జాయిన్ అయి పెట్టుకోండి ఈ డీల్స్ ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క డీల్ కూడా మీకు యూస్ఫుల్ గానే ఉంటుంది ఇది ఓవరాల్గా నా వీడియో అయితే వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని ఈ వీడియో మీరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకన్ వారు యాక్టివేట్ చేసుకోండి అట్లాగే మర్చిపోకుండా డీల్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బాయ్